స్కామ్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడికి భారీ ఊరట దక్కింది. ఆయనకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మసానం తాజాగా చంద్రబాబు తరపున లాయర్ల వాదనలతో ఏకీభవించి తుది తీర్పును వెల్లడించింది. కాగా ఇదే కేసులో బాబు ఇటీవల మధ్యంతర బెయిల్పై బయటకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు సరిగ్గా లేదని, కేసు కొట్టివేయాలని బెయిల్ ఇవ్వాలని ఆయన తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ లూత్రా ఇటీవల వాదనలు వినిపించారు. అటు సిఐడి తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. కేసు కీలక దశలో ఉందని, ఈ దశలో చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్షులుగా ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించారు. రెండు వైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసి ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. ఆరోగ్యానికి సంబంధించి తప్పుడు రిపోర్టులు ఇచ్చి చంద్రబాబు బెయిల్ పొందారని ఏపీ హైకోర్టు సిఐడి వాదించింది. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయరాదని సిఐడి తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. స్కిల్ స్కామ్లో నిధులు మళ్లింపు ఎలా జరిగిందో పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టుకు వివరించారు. 3-10 రూపాయల నోట్లు ఉపయోగించి వాహనాల మార్గం ద్వారా కోట్ల చిన్నప్ప అనే వ్యక్తి హైదరాబాద్కు డబ్బు తరలించారని తెలిపారు. నిధుల మళ్లింపు జరిగినందుకే విషయాన్ని సిమెంట్ సంస్థ కూడా నిర్ణయించిందని పొన్నవోలు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుపై ఎవరైనా అభ్యంతరం చెప్తే వారిని 24 గంటల్లోపు బదిలీ చేస్తామని అప్పటి ప్రధాన కార్యదర్శి అధికారులకు హుక్కుం జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పటి ఆర్థిక పరిస్థితి దృష్టి అంతా డబ్బు ఒకేసారి విడుదల చేయవద్దని అప్పటి ఆర్థిక కార్యదర్శి చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. అంతేకాదు, టీడీపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు ఒక్కరే ఆడిటర్గా ఉన్నారని పొన్నవోలు హైకోర్టు దృష్టికి తెచ్చారు. అంతేకాదు, చంద్రబాబు అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని తెలిపారు. ఈ విషయాలని పరిగణనలోకి తీసుకొని చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయవద్దని హైకోర్టుకు పొన్నవోలు విజ్ఞప్తి చేశారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలపై బాబు తరపున న్యాయవాది సిద్ధార్థ లూద్రా తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇద్దరి మధ్య హోరాహోరీ వాదనలు జరిగాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.